ఇడాన్నమాత అమ్మవారి దేవాలయ రహస్యాలు. రాజస్థాన్లో ఉదయ్పూర్లో అగ్నిస్థానమాచరించబడే ఇడాన్నమాత ఆలయం ఉంది. అక్కడ అగ్ని దానంతటదే వస్తుంది. ఎక్కువగా పక్షవాతం రోగులు ఇక్కడికి వస్తుంటారు. ఈ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. భారతదేశం ఎన్నో సంస్కృతులకు సాంప్రదాయాలతో పాటు దేవుళ్ళు ఎక్కువే. ముఖ్యంగా విచిత్రమైన ఆలయాలు ఆచారాలు ఇక్కడ ఉంటాయి. ఆలయ స్తంభాలు గాలిలో ఉంటే మరికొన్న చోట్ల దేవుడికే మద్యం సమర్పిస్తారు, మరికొన్ని చోట్ల నీటిలో దీపం వెలుగుతూ ఉంటుంది. ఇలా రకరకాల విషయాలు అంతుచిక్కని అంశాలు ఉన్నాయి. మన దేశంలో ఆలయాల దగ్గరికి వస్తే ఎంతో సంపదను కలిగి ఉండడమే కాకుండా వింత విచిత్రమైన అనుభూతులు అనుభవాలను కలగజేస్తాయి. ఇదే జాబితాలో మరో దేవాలయం కూడా ఉంది. అక్కడున్న దేవత అగ్నిస్నానమాచరిస్తుంది, అంటే మంట దానంతటదే ఉద్భవిస్తుంది. మరి ఆలయం ఎక్కడుందో, ఆ గుడి విశిష్టత, చరిత్ర లాంటి విషయాలను తెలుసుకుందాం. ఇడాన్నమాత దేవాలయం అగ్నిని నీరుగా తీసుకునే విచిత్రమైన అమ్మవారి దేవాలయం రాజస్థాన్లో ఉంది. ఇక్కడ ఇడాన్నమాత ఆలయంగా ప్రసిద్ధి. ఈ మందిరానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆరావళి పర్వతాలలో నెలకొని ఉన్న ఈ దేవాలయం రాజస్థాన్లోని ఉదయ్పూర్కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. పైన రూఫ్ లేకుండా నిర్మించిన ఈ ఆలయం చతురస్రాకారంలో ఉంది. ఇడాన ఉదయ్పూర్ మేవాళ్ మహారాణి పేరు మీదున్న ఈ ఆలయం చుట్టుపక్కల ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ ఉన్న ఇడాన్నమాత అగ్నిని స్నానంగా తీసుకుంటుంది. నెలకు 2-3 సార్లు అమ్మవారు ఇలాంటి స్థితిలో ఉంటుందని అక్కడ స్థానిక ప్రజలు చెబుతున్నారు. మంట దానంతటదే మండుతుంది. దేవాలయంలోని అమ్మవారి విగ్రహం తప్ప అక్కడున్న ప్రతి వస్తువు అగ్నికి ఆహుతి అవుతుంది. ఈ పరమ పవిత్రమైన దృశ్యాన్ని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా విచ్చేస్తుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మంట ఎలా వస్తుందో తెలుసుకునేందుకు ఎంతోమంది ఎన్నో రకాల పరిశోధనలు చేసినా ఫలితం లేకపోయింది. ఇంతవరకు ఈ మిస్టరీని కనిపెట్టలేకపోయారు. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేక గుర్తింపు వల్ల ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరవుతూ ఉంటారు. ముఖ్యంగా పక్షవాతం, మానసిక ఆందోళనకు గురవుతున్న ప్రజలు రోగ విముక్తి కోసం ఇక్కడకు వచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు పొందుతారు. ఆలయంలో అగ్ని వచ్చినంత కాలం ఇక్కడకు భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతూ ఉంటారు. ముఖ్యంగా దగ్గరలో ఉన్న గ్రామస్తులు భారీ సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడున్న అమ్మవారి స్వయంగా జ్వాలాదేవి రూపాన్ని ఆవహించిందని ఇడాన దేవాలయంలో పూజారులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ ఆలయంలో వచ్చే మంట దాదాపు 10 నుంచి 20 అడుగుల ఎత్తు వరకు వస్తుందట. ఆలయంలో మంట మండుతున్నప్పుడు అమ్మవారి అలంకరణ మినహా మిగతా ఏమీ నాశనం కాదని ప్రత్యక్షంగా చూసిన భక్తులు చెబుతున్నారు. అందుకే ఈ మంటలను చూసి అమ్మవారు అగ్నిస్నానం ఆచరిస్తుందని భక్తులు నమ్ముతుంటారు. ఈ మంటల కారణంగా ఇక్కడ ఆలయాన్ని విస్తృతపరచలేదు. ఈ మంటలను ప్రత్యక్షంగా చూసిన వారికి సకల పాపాలు హరించి అదృష్టంతో పాటు పుణ్యం చేకూరుతుందని విశ్వసిస్తుంటారు. అంతేకాకుండా కోరుకున్న కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఇక్కడికి వచ్చే భక్తులు అమ్మవారి అగ్నిని చూడడమే కాకుండా అక్కడున్న త్రిశూలాన్ని పూజిస్తారు. ముఖ్యంగా సంతానం లేనివారు త్రిశూలానికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఫలితంగా వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. పక్షవాతం రోగులకు అయితే ఆరోగ్యం కుదుటపడి సాధారణ స్థాయికి చేరుకుంటారు. అంతేకాకుండా కోరుకున్న కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.